ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాది మహిళలను గౌరవించే ప్రభుత్వం అని, ఆ దిశలోనే జగనన్న ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను మహిళా మూర్తుల పేరుతోనే ఆయా కుటుంబాలకు అందజేస్తున్నామని, అదేవిధంగా మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సరిసమాన అవకాశాలు కల్పించే విధంగా మా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో గల మహిళల అభ్యున్నతికి అవసరమైన అన్ని అవకాశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే మాడుగులలో మహిళా మార్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న ధృవాల నుంచి ఎంతో నమ్మకంతో మీ నాయకత్వం మీద నమ్మకంతో వచ్చి జాయిన్ అవుతున్నారు సార్. మీరే ఆశించారు సార్ మమ్మల్ని. ప్రభుత్వం పెద్దలు ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేటువంటిది మహిళలకి సమాన ప్రాతిపదిక మీద ఎటువంటి అధికారాలనైనా మహిళలు చెప్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం. ఇందులో భాగంగానే ఈరోజు ఇంటి పట్టా ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఎటువంటి కార్యక్రమాన్ని ఆ కుటుంబానికి ఇచ్చినా మహిళల పేరు మీదే ఇవ్వాలనేటువంటి ఆలోచన, అటువంటి మహిళల్ని గౌరవించాలని చెప్పి ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి తరఫున మహిళలందరూ కూడా గౌరవించుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మహిళా సోదరుమల్ల అక్క జిల్లందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఇటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నాడు. ప్రతి అక్క జిల్లాము కూడా ఆనందంగా ఉండాలని, ఇప్పటికే వైఎస్ఆర్ రాష్ట్ర వైఎస్ఆర్ చేయూత అమ్మఒడి పథకం అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రతి అక్క జిల్లమ్మ ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉంటున్నారు. అదేవిధంగా మాకు కూడా ఒకటి ఆదేశించారు, మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అక్క జిల్లంలో ఆనందంగా ఉండేదానికి మన వంతు ఏం చేయగలమో ఆ కార్యక్రమాన్ని కూడా ఒకసారి చూపించమని చెప్పారు. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరి